ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రదేశాలలో మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగా మరికొన్ని ప్రదేశాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జరిగిన కొన్ని ప్రదేశాల్లో కూడా వైసీపీ గెలిచింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ ఇక తదుపరి ఎన్నికలపై దృష్టి సారించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాత్ మరణం చెందారు. దీంతో ఉప ఎన్నికకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికీ అక్కడ అధికార పార్టీ తరఫున అభ్యర్థిని అనుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. టీడీపీ అభ్యర్థినిగా ప్రకటించగా బీజేపీ సైతం రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి ఎంపీగా ఉన్న దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడికే టికెట్ ఇస్తారని అందరూ భావించారు. అయితే ఆయనను శాసనమండలికి పంపేందుకు రెడీ చేశారు. ఇక్కడ జగన్ ఫిజియోథెరపీ వైద్యుడికి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. అటు టీడీపీ పనబాక లక్ష్మి పేరును ఇప్పటికే తెలిపింది. ఇక బీజేపీ జనసేనలు కలిపి ఎవరి అభ్యర్థులను నిలబడతారో సస్పెన్స్గా కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో లాగానే ఇక్కడ కూడా వైసీపీ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున విశాఖ జిల్లాలో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా అధికార పార్టీ వ్యూహంతో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక బాబు సొంత జిల్లాలోనూ పడగొట్టేందుకు జగన్ పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో చంద్రబాబు లోకేష్ ప్రత్యక్షంగా ప్రచారం చేసినా అక్కడి స్థానాన్ని చేజిక్కించుకోలేకపోయారు. దీంతో తిరుపతిలో టీడీపీ ఎలాంటి ప్లాన్ వేస్తుందన్నది ఆసక్తిగా మొదలైంది. వైసీపీ నాయకులు మాత్రం జగన్ ఇమేజ్తోనే గెలుస్తామని అంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తరిస్తే వారు అధికార పార్టీ వెన్నంటే ఉంటారని నమ్మగలుగుతున్నారు. అయితే ఒకవేళ పరిస్థితి సర్వేను గమనించి వీలైతే జగన్ వచ్చి ప్రచారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి 7 ఎమ్మెల్యేలపై పెట్టారు. జగన్ వారు ఎలాగైనా తిరుపతి స్థానాన్ని గెలుచుకునేందుకు జగన్ ఇమేజ్తోనే ప్రజలకు వెళ్లమన్నున్నట్లు తెలుస్తోంది.